ఆశ్చర్యంగా చెప్తున్నది ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అది సాధ్యం అవుతుందంటారా? ఎలాంటి వ్యక్తులకి సాధ్యం అవుతుందా? ఫస్ట్ అటెంప్ట్ అనేది ఒక మిత్ అంటాను నేను, తిరగేసి చెప్తాను. నేను ఐఏఎస్ అవడం ఇంపార్టెంట్, ఫస్ట్ అటెంప్ట్ అవడం ఇంపార్టెంట్. లాజికల్గా ఆలోచిద్దాం, ఎప్పుడు వచ్చేవని కాదనే బుల్లెట్ దిగిందా లేదా అది పాయింట్. ఈ ఫస్ట్ అటెంప్ట్ అనేది మిత్ ఎందుకు పెట్టుకోను? పోనీ యూపీఎస్సీ నిన్ను ఫస్ట్ అటెంప్ట్లో అయితే కనుక నీకు మెడలో వరమాల వేస్తుందా? కాదే. పోనీ సర్వీస్లో నువ్వు వెళ్ళిన తర్వాత ఈయన ఫస్ట్ అటెంప్ట్ ఈమె ఫస్ట్ అటెంప్ట్ అని చెప్తున్నారా? లేదు. మరి ఎందుకు? ఆత్రం, అనవసరం. అందు నేనేమంటానంటే అనవసరమైన బర్డెన్ని బ్రెయిన్ మీద పెట్టి ఫస్ట్ అటెంప్ట్లో అవ్వాలి. అవ్వకపోయిందనుకో, ఉదాహరణకి అండి, ఊహించండి నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ అవ్వలేదు అనుకుందాం, ఇంకా నీకు జీవితాంతం ఐఏఎస్ అవ్వాలని కోరిక తెచ్చుకుంటుంది. భయం పట్టుకుంటుంది ప్రతిసారి. నువ్వు జనాన్ని కూడా చెప్తావు ఐఏఎస్ అవ్వాలనుకున్నాను, ఐఏఎస్ అవ్వాలనుకున్నాను, ఫస్ట్ అటెంప్ట్ అన్నాను. అందరూ ఏమంటారు? ఇంద్ర ఫస్ట్ అటెంప్ట్ అన్నావు కదా, ఏంపీక అవసరమా? నేనేమంటానంటే అటెంప్ట్లతో మర్చిపో, ఐఏఎస్ అవ్వాలని చేయడం. దీన్ని ఇంకోలా చెప్తాను మీకు, ఐఏఎస్ అవ్వడం ఫస్ట్ అటెంప్ట్ అనే పదాన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ మా లాంటి మెంటార్స్ కానీ లేదా ఎవరైనా కానీ ఎందుకు అంటారంటే, అరే ఎన్ని అటెంప్ట్లో ఇచ్చుకుంటూ వెళ్ళేసరికి ఎక్కడో నీకు పేషెన్స్ తగ్గిపోతుంది. సివిల్ జర్నీలో మూడు ఆయుధాలు ఉండాలండి. ఒకటి ఫినాన్షియల్స్, రెండు నీ పేషెన్స్, మూడు కంటిన్యూస్ లెర్నింగ్. నీకు కంటిన్యూస్ లెర్నింగ్ కూడా మీరు గమనించలేదో, నువ్వు రిజల్ట్స్ రాకపోతే ఎక్కడో లెర్నింగ్ చేయాలనే బర్నింగ్ డిజైర్ చచ్చిపోతుంటుంది. అంటే కొంతమందికి నాలుగు అడిగేదే కాదు, నాకు ఫెయిల్యూర్ వచ్చే కొద్దీ నాకు కసి పెరుగుతుంటుంది. నాకు మీరు అననుకూలమైన పరిస్థితులు ఇచ్చి అన్ఫేవరబుల్ కండిషన్స్లో పెడితే నాకు అట్మోస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించాలంటారు, కసి పెరుగుతుంది నాకు. అందుకు అందరూ అనుకోకపోవచ్చు, ఒక అటెంప్ట్ ఇచ్చిన తర్వాత రెండు అటెంప్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా నా బతికిన తీరా అనుకోవచ్చు. రెండు ఇంట్లో వాళ్ళు కూడా ఎన్నాళ్ళు ఫైనాన్షియల్స్ పెడతారు? ఒక హౌస్ వైఫ్ ఉందనుకున్నాం అండి, ఆమె ప్రిపరేషన్ మొదలు పెట్టింది, వాళ్ళు ఆయన చూస్తాడు ఎన్నాడు ఇంకా ఏంది, మా అబ్బాయి ఏదో పాప బీటెక్ అయిన వెంటనే ఐఏఎస్ ప్రిపరేషన్లోకి వెళ్తాడు, వాళ్ళ నాన్న ఎలా చూస్తాడు, తెలుగు సినిమా హీరోల తండ్రిలాగా ఏంది ఏంది ఎక్స్ట్రా చేస్తున్నావు ఎన్నాడు. అందుకు నేను ఏమంటానంటే, ఫస్ట్ అటెంప్ట్ అనే మిత్తుని నువ్వు పోగొట్టుకుని ప్రిపరేషన్లోకి వెళ్తున్నప్పుడు మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ అన్నయ్య గారికి, మీ ఆయన గారికి, మీ ఆవిడ గారికి ఒక విషయం చెప్పు, ఎన్నాళ్ళైనా పట్టు పట్టరాదు, పట్టిన విడువ రాదు, పట్టిన పట్టు విడువడకైనా పడి చచ్చడం మీరు అన్నాడు ఏమన్నా, నేను ఇందులో దిగుతున్నా, తాడు పెడితే తెలుసుకుంటా, వస్తాను ఐఏఎస్ అయ్యి అంతే.